హాయ్ వెల్కమ్ టు టీవీ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ల తర్వాత పదేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అంతేకాదు పదేళ్ల పాలన పూర్తి చేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నరేంద్ర మోదీతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానమంత్రిగా తొలిసారిగా లోక్సభలో పోటీ చేసి గెలిచారు రెండు వేల ఒకటిలో కేశుభాయ్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత రెండు వేల రెండులో జరిగిన గోద్రా అల్లర్లు నరేంద్ర మోదీకి పెద్ద పరీక్ష పెట్టాయనే చెప్పాలి ఆ తర్వాత రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో వరుసగా మూడు సార్లు బీజేపీని గుజరాత్లో అధికారంలోకి తీసుకొచ్చారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు కూడా మోడీ సొంతం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి వారణాసి వడోదరా నుంచి లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానాన్ని ఉంచుకుని వడోదరకు రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి అదే స్థానం నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో దిగారు మన దేశం నుంచి బతికుండగానే మేడం తుస్షాట్స్ మ్యూజియంలో కొలువైన తొలి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు అంతేకాదు తన హయాంలో అయోధ్య రామ మందిరం ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ సిఏఏ వంటి ఎవరూ టచ్ చేయడానికి భయపడే వాటిని చట్టాలుగా చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది జన్ ధన్ యోజన స్వచ్ఛ్ భారత్ ప్రపంచ యోగా దినోత్సవం ఆయుష్మాన్ భారత్ వందే భారత్ దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ వంటి ఎన్నో ఉపయోగ పనులతో ప్రజల గుండెల్లో నిలిచారు విదేశీ నాయకులతో సత్సంబంధాల్లో కొత్త వరవడి సృష్టించారు అంతేకాదు విశ్వనేతగా నేతగా ఎదిగారు ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ పీఎం అయితే కాంగ్రెస్ యేతర తొలి ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కనున్నారు